పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని ఆ పీఠాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనాన్ని మొత్తం కూడా తడిగుడ్డతోనే ఎన్టీ రామారావుని చంపిన ఈ నారా చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర ఒకసారి బయటికి తీద్దాం నీకు సపోర్ట్ చేసిన హరికృష్ణని నీకు సపోర్ట్ చేసిన దగ్గుపాటి వెంకటేశ్వరరావుని నీకు సపోర్ట్ చేసిన ఎన్టీ పదవిలోకి ఎక్కిన తర్వాత నువ్వు ఏ విధంగా వాళ్ళని తడిగుడ్డలతో గొంతు కోసావు రక్త చరిత్ర చూపిద్దాంరా చూపిస్తామరా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవర్దర రక్త చరిత్ర నువ్వు పుట్టుకతోనే నీ రక్తంలోనే వెన్నుపోటుతనం ఉంది నీ చరిత్రే వెన్నుపోటు ఈ రోజు ఇంకో మాట పెద్ద మాట మాట్లాడుతా ఉన్నాడు ఈ యుగంలోనంట యుగానికి ఒకడు ఎస్ ఈ యుగానికి యుగ పురుషుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ యుగానికి నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు ఈ యుగానికి ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ యుగానికి ఒక వెన్నుపోటుదారుడు ఒక కుట్రదారుడు ఒక కచ్చిదారుడు నారా చంద్రబాబు నాయుడు ఈ యుగానికి ఒక మనసున్న వెన్న లాంటి మంచి మనిషి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ యుగానికి రక్త చరిత్ర తడి గుడ్డలతో గొంతులు కోసే రక్త చరిత్ర ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది ఈ రోజు రక్త చరిత్ర మీద దమ్ముంటే చంద్రబాబు నాయుడుతో చర్చకు సిద్ధం నీ చరిత్ర ఏంటి మా చరిత్ర ఏంటి మా నాయకుడి చరిత్ర ఏంటి ఈరోజు మంచి మనసుతో మంచి హృదయంతో పరిపాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి కనీసం ఒక్క పథకం పేరు కూడా 1 కోటి 60 లక్షల ఇళ్ల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు ఈ పథకం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు వల్ల ఈ లబ్ధి జరిగిందని చెప్పేసి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వెళ్దాం పద గడపల దగ్గరికి వెళ్దాం పద నీ చరిత్ర ఏంటో చూద్దాం పద ఇక్కడ విజయవాడ నగరంలో వంగవీటి మోహన రంగా గారిని నిట్ట నిలువన బాంబులు గొడ్డళ్ళు కత్తులతో నరికి చంపించింది ఎవరు ఈ రక్త చరిత్రకి కారణం ఎవరు అన్ని వేళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడే నారా చంద్రబాబు నాయుడే ఈ రక్త చరిత్రకి వంగవీటి మోహన రంగా గారి హత్యకు కారణం అని చెప్పేసి చంద్రబాబు వైపే చూపిస్తాయి చంద్రబాబే కారణం పింగళి దశధరం హత్యకు కారణం ఎవరు ఆ రక్త చరిత్రకు కారణం ఎవడు ఈ చంద్రబాబు నాయుడు కదా ఐఏఎస్ రాఘవేంద్రరావు హత్య ఎవరు ఈ చంద్రబాబు నాయుడు కదా ఇంతమందిని పొట్టన పెట్టుకున్న నువ్వు నీ రక్త చరిత్ర ఈరోజు మనసు పెట్టి ఒక ముఖ్యమంత్రి అంటే మా అన్నలా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే నా బిడ్డలా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే నా మనవళ్ళలా ఉన్నాడని చెప్పేసి ప్రజలంతా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా మనసున్న జగన్మోహన్ రెడ్డి గారిని తన కుటుంబ సభ్యుడిలాగా ఈరోజున తన కుటుంబంలో ఒక సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి అందరూ కూడా సంబరపడతా ఉంటే రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద వాగుళ్ళు మీకు చరిత్ర ఉందా బాబు
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తే ఈ పరికమాన చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తే ఈ బఫోన్ చంద్రబాబు నాయుడు కొడుకు పాదయాత్ర పేరుతో పాక్కుంటా నడుస్తాడు. మమ్మల్ని చూసి కాపీ కొట్టాల్సిందే గారు, మా రాజశేఖర్ రెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టడం తప్ప మేము ఒక పుస్తకం వేశాం నారా చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర మీద, నారాసుర రక్త చరిత్ర వేస్తే మమ్మల్ని చూసి ఇంకొక కాపీ ఈ రోజున పనికి మాలని ఎదవాలంతా జగన్ ఏంది రాబు సిగ్గు శరం లేని ఎదవలు మమ్మల్ని చూసి కాపీలు కొట్టే మీరు మా పథకాలంటే మీరు ఇస్తారు ఏంది మీరు ఇచ్చేది బొంద. 14 సంవత్సరాలు ఏమి ఇవ్వలేకపోయారే, ఏం పేకలేకపోయారే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో మళ్ళీ మీరు కూడా అడుగు ఇస్తారా? ఈ లోకేష్కి చెప్తా ఉన్నాం, ఈరోజు ఎన్ని పిల్లి గంతులు వేసినా జగన్మోహన్ రెడ్డి గారిలాగా పాదయాత్ర చేయాలని చెప్పేసి ఆయన స్టైల్లో వెళ్ళాలని చెప్పేసి ఆయన మనస్తో చేశాడు పాదయాత్ర. ఆయన చేసింది ప్రజల కష్టాలని ఆయన చూశాడు దగ్గరగా, ప్రజల బాధలు ఆవేదనలు ఆక్రోశాలు విన్నాడు. విన్నాడు కాబట్టే ఈ రోజున ఈ అభివృద్ధి సంక్షేమం బటన్ నొక్కాడు, 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దరికి చేరింది, ప్రజల గడపకు వెళ్ళింది. ఇవన్నీ చూసి మోసపోయిన ఈ పనికిమాలిన వెధవలు పాదయాత్ర పేరుతో అక్కడ ఒక డ్రామా సెట్టింగు, వీడు వెళ్ళేసరికి ఒక కొంతమందిని పోగు చేయటం, వీడు వెళ్ళేసరికి ఆ మిరపకాయలు వేయటం, ఆ మిరపకాయల దగ్గర కొంతమంది చదువుకోవటం, ఏంది ఈ డ్రామాలు? నిన్న ఒక డ్రామా, ఎన్ని డ్రామా సెట్టింగులు తప్ప మిమ్మల్ని పోవడానికి ఎవడన్నా వచ్చాడా? ఎక్కడి నుంచో రజనీకాంత్ పాపం ఏమి తెలియనివాడు వచ్చాడు పోవటం కాదు, వాడు కూడా పాపం మీ చరిత్రలో రక్త చరిత్రలో వాడు కూడా ఒక ముద్ద ఉంది కాబట్టి వచ్చాడు. ఇక్కడ తెలుగు సినీ ఫీల్డ్లో సినీ ఇండస్ట్రీలో ఎవడన్నా వచ్చి ఈ చంద్రబాబు నాయుడిని ఎవడన్నా పొగుడతాడా? చంద్రబాబు నాయుడు ఎవడైనా కానీ ఈ ముఖాన్ని ఎవడన్నా కానీ పొగుడతాడా? ఇటువంటి కోని కోరి గురించి ఎవడన్నా మాట్లాడతాడా? తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎవడు కూడా ఒక్కళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు గురించి తెలుసు. అసలు అక్కడ రజనీకాంత్ దాకెందుకు? వీళ్ళ కుటుంబంలో ఒక హీరో ఉన్నాడు కదా, రావచ్చు కదా, పొగడొచ్చు కదా. ఎంత దుర్మార్గం రా బాబు మీరు, అసలు మీ చరిత్ర 27 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఎన్టీ రామారావుని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఒక బొమ్మ పెట్టి దండేసి దండం పెట్టి ఏంద్రా ఈ డ్రామాలు ఏంటిరా, ఈ కనుకట్లు ఏంటో బాబు జనానికి. ఎంత దుర్మార్గులైన మిమ్మల్ని ప్రజలు ఊరుకుంటారా? అందుకని మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేసింది. మళ్ళా ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కోవడానికి సిగ్గు లేదు సన్నాసులు. చంపేసి ఒక పక్కన మళ్ళీ ఆ శవాన్ని తీసుకొని వచ్చి రోడ్ల మీదకి వచ్చేసి ఓట్లు అడుగుతారా? మీకు ఎంత ప్రజలు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు, మిమ్మల్ని మరలా తాట తీస్తారు. చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని తెలుగుదేశం పార్టీని మొత్తం కూడా తాట తీసి వదులుతారు. దుర్మార్గులు మీరు. ఈరోజు ఇంత మంచి చక్కటి పరిపాలన, మనసు పెట్టి పరిపాలన, ప్రజల ఆకాంక్షలకి ప్రజల అభిమానం పొందే పరిపాలన, ప్రతి ఒక్క గడప కూడా ప్రతి ఒక్క గడపలో కూడా అభివృద్ధి సంక్షేమం వెల్లు విరిసే పరిపాలన. మీలాగా మా వాళ్ళే బాగుపడాలి, మా పార్టీ వాళ్ళే బాగుపడవాలి, మా కులం వాడే బాగుపడాలి,
మా బంధుమిత్రులే బాగుపడాలి ఇది కాదు విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి ఈ రోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఓబీసీలు అందరూ కూడా బాగుండాలి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అని చెప్పేసి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే మీరు ఎంత ఎన్టీ రామారావు పేరుని తీసుకొచ్చి ఎన్టీ రామారావుని తీసుకొచ్చి మళ్ళీ ఆయన్ని పేరుతో ఓట్లాడుకోవాలని చెప్పేసి మీరు బయలుదేరినా ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా నిజమైన ఎన్టీ రామారావు గారి అభిమానులు అయితే నిజంగా ఎన్టీ రామారావు గారిని ప్రేమించే వాళ్ళు అయితే ఈ చంద్రబాబు నాయుడిని ఈ లోకేష్ని చెప్పు తీసుకొని కొట్టాలి మీరు కొట్టాలి కూడా ఏంటి ఎన్టీ రామారావు గారిని పైకి పంపించడం ఏంటి ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టడం ఏంటి ఇక్కడ 27 సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు గారి బొమ్మకి పోల్దండ ఏటి ఏంటి ఈ చంద్రబాబు నాయుడు దండం పెట్టడం ఏంటి ఆయన అక్కడ చంపడం ఏంటి ఇక్కడ దండం పెట్టడం ఏంటి ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది నిజమైన అభిమానులు అయితే నిజంగా ఎన్టీ రామారావు గారిని ప్రేమించే వాళ్ళు అయితే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కొట్టాల్సలా ఓటు అనే ఆయుధంతో మరలా ఎన్టీ రామారావు గారిని కించపరిచే విధంగా చేస్తున్న ఈ పరికి మాలిన చేష్టలకి 27 సంవత్సరాల తర్వాత భారతరత్న ఇప్పుతావా 27 సంవత్సరాలు ఏం బీకావు చంద్రబాబు నాయుడు 27 సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు గారి పేరు మీద స్మారక స్తూపమో చిహ్నమో నిర్మిస్తా అంట 27 సంవత్సరాలు ఏం బీకావు దీనికి సమాధానం చంద్రబాబుని అడగండి